అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను, నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియోలో శ్రీకృష్ణాష్టమి పూజా విధానం తెలుసుకుందామండి. అలాగే కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజున చేయాలి, ఎవరెవరు చేయవచ్చు, ఎటువంటి నియమాలు పాటించాలి, స్వామివారి పాదాలను ఏ విధంగా వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పనిసరిగా మీరందరూ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. మనం స్వామివారి పూజకి ఇటువంటి విగ్రహాలు కానీ లేదా స్వామివారిని అలంకరించి ఫేస్ని పెట్టి అమ్మవారిని ఎలా అలంకరిస్తామో ఆ విధంగా స్వామివారిని కూడా అలంకరించి పూజ చేసుకోవచ్చండి. కృష్ణాష్టమి అనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడిని తమ బాలకృష్ణుడిగా తమ పిల్లలతో పోల్చుకొని స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు. మన పిల్లల్ని కూడా తల్లులందరం కూడా కృష్ణుడిగా అలంకరించి మురిసిపోతూ ఉంటాం కదా, స్వామివారిని కూడా అదేవిధంగా మన ఇంట్లో కుటుంబ సభ్యులుగానే భావించి స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటాం. ఉంటే కనుక విగ్రహాలు కానీ లేదా చిన్న బాలకృష్ణుని కానీ పెట్టుకొని ఈ విధంగా పూజకైతే సిద్ధం చేసుకోండి. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పాదాలు వచ్చేసి నేను ఒక పీటంలాగా తీసుకొని పసుపు రాసి బియ్యప్పిండిని కలిపి ఈ విధంగా పిడికిలు ముగించి స్వామివారి పాదాలు వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలా లేకపోతే ఒక ప్లేట్ తీసుకొని, అంటే వెండి, రాగి, ఇత్తడి ఈ మూడిట్లో ఏ ప్లేట్ అయినా పర్లేదు, ప్లేట్ తీసుకొని ఒక్క పాదాలు అంటే రెండు పాదాలు ఒకసారి మాత్రమే వేసుకొని అయినా చక్కగా ఆ పాదాలను కూడా అలంకరించి స్వామివారి పాదాల దగ్గరే మనం పూజ చేస్తున్నట్టుగా భావించి ఆ పాదాలకు పూజ చేసుకోవచ్చు. అంటే రెండు పాదాలు వేసి సరిపోతుంది, అంటే ఒకసారి వేసి సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి పాదాలతో స్వామివారి మన ఇంట్లోకి వచ్చినట్టుగా మీరందరూ గమనించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణాష్టమికి బయట నుంచి ఇంట్లోకి, మన ఇంట్లోకి స్వామివారు వస్తున్నట్టుగా ఇంట్లోకి పాదాలు వస్తున్నట్టుగా వేసుకోవాలి. ఎప్పుడు కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టు వేసుకోకూడదు, పాదాలు ఇంట్లోకి వస్తున్నట్టుగా వేసుకుంటూ ఉంటారు. గడప దాటి, అంటే గడప అవతల నుంచి గడప దాటి ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా పాదాలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుడి పూజా మందిరం ఎక్కడైతే స్వామివారిని పెట్టి పూజ చేస్తున్నారో అక్కడ వరకు కూడా పాదాలు ఇంటి నిండా వేసుకొని అలంకరించి చేసుకుంటారండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మన ఇంటికి వచ్చినట్టు అనమాట, గుర్తుగా ఆ పాదాలని చేసి అలంకరించుకుంటూ ఉంటారు. సంతానం కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా బాలకృష్ణుడి పెట్టి పూజించండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. చాలామంది సంతాన వేణుగోపాల స్వామిని పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామివారి పటాలను కానీ లేదా విగ్రహాలను కానీ ఏర్పాటు చేసుకోండి. స్వామివారి చుట్టూ కూడా ఎప్పుడూ గోపికలు, ఆవులు ఉంటాయంటారు కదా, అందుకని ఇక్కడ నేను ఒక గోపికమ్మని అలాగే ఆవు విగ్రహాలను కూడా పెట్టుకున్నానండి. ఆవుని పూజిస్తే, అంటే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే కాబట్టి ఆవులను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు శ్రీకృష్ణుడికి ఇష్టం కాబట్టి ఇక్కడ ఆవు ఆవుల్ని కూడా పెట్టుకుని పూజించండి. చిన్న విగ్రహాలు ఉన్న వాళ్ళైతే కనుక అభిషేకం కూడా చేసుకోవచ్చు స్వామివారికి, ఆవుకు కూడా. అలాగే గోమాత విగ్రహాలు ఉంటే ఈ విధంగా చక్కగా అలంకరించి ఆయన దగ్గర పెట్టుకోండి. స్వామివారి పాదాలు వేసిన తర్వాత పసుపు కుంకాలతో స్వామివారి పాదాలను కూడా అలంకరించి మనం పూజ చేసుకుంటాం కదండి స్వామివారి పాదాలని, ఈ విధంగా ప్లేట్లో వేసుకున్న వాళ్ళైతే కనుక చక్కగా స్వామివారి పాదాల చుట్టూ కూడా పసుపు కుంకాలతో అలంకరించండి. మరి స్వామివారికి ఇష్టమైనవి తులసి దళాలు కదండి, ఒక్క తులసి దళం దొరికినా కూడా స్వామివారికి సమర్పించండి. మరి ముఖ్యంగా శ్రీకృష్ణాష్టమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 26న సోమవారం తెల్లవారుజాం 3:39 నుంచి కూడా మనకి అష్టమి తిథి ప్రారంభమై 27 అర్ధరాత్రి 2:19 వరకు కూడా మనకి అష్టమి తిథి అనేది ఉంది. అయితే రోహిణి నక్షత్ర సమయం చూసుకుంటే 26 సోమవారం ఆగస్టున మధ్యాహ్నం 3:55 నుండి ఆగస్టు 27 మంగళవారం మధ్యాహ్నం 3:38 వరకు కూడా రోహిణి నక్షత్రం అనేది ఉంది. అయితే కొంతమంది తిథిని చూసుకొని అష్టమి తిథి 26 సోమవారం ఉంది కాబట్టి సోమవారం చేసుకుంటారు, ఉదయం కూడా చేసుకుంటారు. రోహిణి నక్షత్రం కలిసింది కాబట్టి సాయంత్రాలు స్వామివారికి 26 అర్ధరాత్రి కూడా, అంటే సోమవారం అర్ధరాత్రి తెల్లవారితే మంగళవారం అనగా కూడా నైట్లు కూడా స్వామివారికి ఈవినింగ్ నుంచి కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇటు అష్టమి తిథి రోహిణి నక్షత్రం కలిసిన సమయం చూసుకొని కూడా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. మన స్వామివారికి ఈ విధంగా అయినా సోమవారం ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రాలుగా అంటే రాత్రుల సమయమైనా చేసుకోవచ్చు. అయితే స్వామివారికి ప్రత్యేకంగా పఠించవలసిన మంత్రం ఏ అష్టకం చదువుకోవాలి, సంతానం కోసం చూస్తున్న వాళ్ళు ఏ మంత్రాన్ని పఠించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి స్వామివారి విగ్రహం కానీ చిత్రపటం కానీ లేని వాళ్ళు ఈ విధంగా స్వామివారి అలంకరణ ఎలా చేసుకోవాలో నేను షేర్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ కృష్ణాష్టమినే మనం గోకులాష్టమి, అలాగే ఒట్ల పండగ అని, అష్టమి రోహిణి అని, జన్మాష్టమి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 6న మనం కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉంటాము. ఈ విధంగా స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా పెట్టుకుని అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు, లేదా నిత్య పూజా మందిరంలో. చాలామంది కృష్ణాష్టమి అంటే ఒక ఇంట్లో ఒక పండగ ఇంటిని అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకొని స్వామివారికి ప్రత్యేకంగా పీఠం పెట్టి ఆ ప్లేస్ అంతా కూడా రకరకాల ఉయ్యాలతో, స్వామివారి విగ్రహాలతో, అలాగే గోమాతలతో, అలాగే గోపికమ్మలతో ఇలా సెట్టింగ్ లాగా పెట్టి కూడా స్వామివారి పండగని చాలా ఉత్సవంగా చేసుకుంటూ ఉంటారు. ఈ పండగని అలా అలంకరించుకోగలిగితే అలంకరించుకోవచ్చు, లేదా చిత్రపటాన్ని కానీ స్వామివారి విగ్రహాన్ని కానీ పెట్టుకొని చక్కగా స్వామివారికి తులసి దళాలని, పూలని సమర్పించి శ్రీకృష్ణాష్టకం ఉంటుందండి, అది చదువుకుంటే చాలా మంచిది. మీరు చదవగలిగితే కనీసం 3 సార్లు చదివితే చాలా మంచిది. అలాగే స్వామివారి అష్టోత్తరం,
శ్రీకృష్ణ అష్టోత్తరం ఉంటుంది. ఆ విధంగా అష్టోత్తరమైనా పఠిస్తూ తులసిదళాల స్వామివారికి సమర్పించండి. ఈరోజు ఉదయమే తలసానం చేసాం, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం, అలాగే స్వామివారిని పీఠం పెట్టి ఏర్పాటు చేసుకోవటం, స్వామివారి పాదాలని పూజించడం, ముఖ్యంగా మన కోరిక మన సంకల్పం ఏదైతే ఉందో అది చక్కగా స్వామివారికి విన్నవించుకొని అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేసుకోవటం. పిల్లల కోసం చూస్తున్న వాళ్ళు కానీ లేదా పిల్లల ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు కానీ ఎవరైనా సరే బాలకృష్ణుని గనక పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా స్వామివారి పాదాలనే వేసుకొని ఒకవేళ సంతానం లేని వారైతే గనక తప్పనిసరిగా ఇంటి ముందు ఇంటి గడప అవతల వైపు నుంచి ఇంట్లోకి వచ్చేవారు కూడా స్వామివారి పాదాలు తప్పనిసరిగా వేసుకోండి. అంటే అటువంటి చిన్ని కృష్ణుడు మన ఇంట్లో తిరగాలి, మన ఇంట్లో ఉండాలి అని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటూ ఆ విధంగా పాదాలు వేసి పూజనే చేసుకుంటారు. ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి అని అంటే స్వామివారికి పూజ చేసుకోవడమే కాకుండా గోమాతను పూజించడం, ఎక్కడైనా గ్రాసం పెట్టడం, అంటే మనకి విడిగా ఆవులు కనబడవు అనుకున్నప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ గ్రాసం పెట్టడం ఆవులకి చేస్తే చాలా మంచిది. ఈ పూజని ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు అండి, ఆడవారు మగవారు ఎవరైనా చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉండి పొద్దునంతా కూడా సాయంత్రంగా సంధ్యా సమయంలో స్వామివారిని పూజిస్తారు. అలాగే స్వామివారికి వెన్న, పెరుగు, మీగడ అలాగే సొంటి ఇవన్నీ అంటే బెల్లం కలిపిన వెన్న, జున్ను ఇటువంటివన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. స్వామివారి విగ్రహాలు ఉంటే గనక ఊంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ చేస్తూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ ఉయ్యాలు ఊపుతూ ఉంటారన్నమాట స్వామివారి విగ్రహాలు వేసి. అలాగే ఉట్టి కొడుతూ ఉంటారు, మీకు తెలిసిందే చాలామంది ఉట్టి కొట్టి ఆ ఉట్ల పండగగా ఈ పండగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఇవే నైవేద్యాలు పట్టాలని ఏం లేదండి, పానకం, వడపప్పు, అలాగే చలిమిడి, ఎన్నో రకాల స్వీట్స్ కానీ, అలాగే పాలు, వెన్న, పెరుగు, మీగడ ఇటువంటివన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనవి కాబట్టి అవన్నీ కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు స్వామివారికి. అలాగే ఎవరికైనా కూడా అటుకులు, బెల్లం కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాత చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలకు పంచిపెడితే చాలా మంచిదని అంటారు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్వామివారి పూజని తప్పనిసరిగా చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకుంటాం. కొంతమంది ఇంట్లో సంతానం లేక బాధపడుతూ ఉంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ సంతాన వేణుగోపాల స్వామి కృష్ణుడిగా మనం పూజిస్తే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ విధంగా చిన్న బాలకృష్ణుని రూపంలో మాత్రం అటువంటి వాళ్ళు పూజించండి, చాలా మంచిది. లేదా రాధతో కూడిన విగ్రహాలు ఉంటుంటే శ్రీకృష్ణుని విగ్రహం ఉంటుంది, లేదా పటాలు ఉంటూ ఉంటే అటువంటివైనా తెచ్చుకొని పూజలో పెట్టుకొని ముఖ్యంగా పాదాలు కూడా ఇంటి బయట నుంచి ఇంట్లోకి వచ్చేట్టుగా పాదాలు ఇంట్లోకి వస్తున్నట్టుగా వేసుకొని పాదాలు పూజించండి. దేవుని ముందు కూడా ఒక్కసారైనా ఒక రెండు పాదాలు అలా వేసుకొని మన ఇంట్లోకి పూజా మందిరంలోకి స్వామివారు వచ్చినట్టుగా భావించి అలా కూడా పాదాలకి పూజ సేవ చేసుకోండి. ఈ విధంగా స్వీట్స్ కానీ పాలు, పండు ఏవైనా నైవేద్యం పెట్టి ఆ రోజు పూజనే చేసుకోవచ్చు. మీకు ఏవి చదవటం కానీ స్వామివారి మంత్రాలు కానీ రావనుకోండి, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనుకుంటూ అయినా 108 సార్లు జపించగలిగితే జపించండి, లేదా 51 సార్లు, లేదా 11 సార్లు, 21 సార్లు, 16 సార్లు ఇలా అయినా మీరు జపించగలిగితే గనక ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనుకుంటూ స్వామివారి మంత్రాన్ని అయితే జపించితే కనుక చాలా మంచిది. ఈరోజు ఆవులకి గ్రాసం పెట్టడం, ఎవరికైనా పేదవారికి దానం చేయడం అనేది చాలా మంచిది. అలాగే స్వామివారి పాదాలని పూజిస్తున్నప్పుడు కూడా మనం ఓం నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణ మస్తు అని, అంటే మనకి ఏదున్నా కూడా అది స్వామివారి పాదాల చెంతే మనం సమర్పిస్తున్నట్టుగా భావించి ఈ విధంగా స్వామివారి పాదాలకు కూడా పూజ చేస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే కనుక చాలా మంచిది. ఇవి అన్నీ కూడా మనం మనస్ఫూర్తిగా నమ్మి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన పిల్లల్ని కూడా మనం కృష్ణుడిగా అలంకరించి, మగపిల్లల్ని, ఆడపిల్లల్ని అయితే రాధగా అలంకరించి మనం మురిసిపోతూ ఉంటాం కదా, అదేవిధంగా స్వామివారు మన ఇంట్లోనే తిరుగుతున్నట్టుగా, ఆ చిన్న బాలకృష్ణుడు మన ఇంట్లోనే ఉంటున్నట్టుగా భావించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.